హాయ్ వోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు, మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు. సో ముందుగా అయితే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మీకు వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ అన్నట్టు అనమాట. మీరు చాలా రోజుల నుంచి వచ్చేసరికి, మీరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానివ్వండి, చదువు అయిపోయిన వాళ్ళు కానివ్వండి, సో ఎవరైతే సర్టిఫికెట్ల కోసం ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మొత్తానికైతే వాళ్ళ మొరాలకి ఇచ్చినట్టున్నారు. సో మీరు గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి JNTHV అప్లై చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా, కొంతమంది ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి అప్లై చేస్తున్నారు, PCCMM కోసం చూస్తూ ఉన్నారు, కొంతమంది అప్లై చేయలేదు, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా సర్టిఫికెట్ల కోసం చూసేవాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది సప్లీ రాసి సబ్జెక్టులు ఈ PCCMM కోసం ఆగేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, చాలామంది మొరపెట్టుకుంది ఏంటంటే, సార్ మేము ఇట్లా గ్రేస్ మార్క్స్ అప్లై చేసాము, PCCMM కోసం వెయిట్ చేస్తున్నాము, ఎన్ని రోజులైనా ఫిబ్రవరిలో కూడా ఫిబ్రవరిలో అప్లై చేస్తే ఇంతవరకు సర్టిఫికెట్లు రాలేదనే చెప్తున్నారు కాలేజీ వాళ్ళు అని కొంతమంది. కొంతమంది ఏమో గ్రేస్ మార్క్స్ అప్లై చేయకపోయినా మామూలుగా నార్మల్ వేలో పాస్ అయిపోయి సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎవరైనా కానివ్వండి, సో కొన్ని కాలేజీల్లోనేమో గ్రేస్ మార్క్స్ వచ్చినా రాలేదని చెప్తున్నారని స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఇదన్నిటికీ మూల కారణం ఏంట్రా అంటే, ముందు స్టూడెంట్స్ చెప్పే కారణం వచ్చేసరికి, సార్ కాలేజీలు వాళ్ళు మీ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే, అంటే ఇప్పుడు ఈ పాస్ అయిపోయిన ఉంటారు కదా నార్మల్గా అప్లై చేసుకునే వాళ్ళు PCCM, సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు కాలేజీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు రియంబర్స్మెంట్ ఫీజు పడలేదు, మీరు కడితేనే మిగతాది మిగిలిపోయింది, మీ సర్టిఫికెట్ మీకు ఇస్తాం, అప్పటి వరకు అయితే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నారని చెప్పేసి చాలామంది కూడా కామెంట్లు చేస్తున్నారు. సో దానికి కారణం ఏంట్రా అంటే రీఎంబర్స్మెంట్. ఓకేనా? సో ఇక గ్రేస్ మార్క్స్ అయినా కానీ ఏదైనా కానీ ఏదైనా కానివ్వండి, ఇక కారణం అదే అయ్యి ఉండొచ్చు. దానికైతే గ్రేస్ మార్క్స్ సంబంధించింది అయితే పక్కాగా అదే అని మాత్రం చెప్పలేము ఎవరు కూడా. ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా మామూలుగా పాస్ అయిపోయి సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే కాలేజీలు వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి చెప్పారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, దీన్ని మరి ఎలా తీసుకెళ్లారో ఏం తీసుకెళ్లారో కానీ విద్యాశాఖ మండలికి ఈ విషయం తెలిసింది. విద్యాశాఖ మండలి వచ్చేసరికి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏంటంటే స్టూడెంటు ఫీజు రీఎంబర్స్మెంటు పడటం పడకపోవడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కాలేజీలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడతాయి కాబట్టి స్టూడెంట్స్ సర్టిఫికెట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా ఆపొద్దు. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదు, మీరు కడితేనే ఇస్తాం, అది అంటే మీకు కుదరదు, మీ కాలేజీని బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి, రీఎంబర్స్మెంట్ రాకుండా చేస్తామని చెప్పేసి అవన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ ఫీజు రీఎంబర్స్మెంటు రాలేదని మీరు సర్టిఫికెట్ ఆపడం వల్ల స్టూడెంట్ కెరీర్ దెబ్బతింటుంది, కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళ హైయర్ స్టడీస్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అదే పీజీ ఎడ్యుకేషన్కి ఎంటెక్ అని ఎంఫామ్స్ ఇలా, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చి ఇంటర్వ్యూస్ పోయే వాళ్ళు ఇంటర్వ్యూస్ పోతున్నాయి, జాబ్స్ వచ్చి ఆగిపోయిన రీవోకల్ అయ్యి వాళ్ళకి రీవోకల్ అవుతున్నాయి, గవర్నమెంట్ జాబ్లు ఏమైనా పడితే అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి, ఇలాంటివి కనుక చేసినట్టయితే మీకు ఇలా ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆపడానికి లేదని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళకే కాదండి, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా మామూలుగా పాస్ అయిపోయి సర్టిఫికెట్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇదే అప్లై అవుతుంది. సో మొత్తానికైతే మీరైతే కాలేజీలకు వెళ్ళి మీరు PCCMM చదువు అయిపోయి ఉంటే, వెయిట్ చేస్తున్నట్టయితే మీరు అప్లై చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా అయితే వాళ్ళు సర్టిఫికెట్లకు ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అన్ని కాలేజీలు అలా చేయట్లేదు, ఎక్కడో ఒకటో రెండో అలా చేస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే మీరు మరి మీకు మీరు అడిగినప్పుడు అటు నుంచి రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ లింకు, అందులో ఐడీస్ అన్నీ ఉన్నాయి కదా, ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.